పోలవరం ముంపు గ్రామాల ప్రజల కష్టాలు రెట్టింపు కాబోతున్నాయి పరిహారం అందని వారు తమ గ్రామాలను విడిచి పునరావాస కాలనీలకు వెళ్లేందుకు సుముఖంగా లేరు గతేడాది గోదావరి వరదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముంపు ప్రాంతాల ప్రజలు కొండలపైన లోతట్టు అటవీ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుని ఈ మూడు నాలుగు నెలల పాటు తాత్కాలికంగా అక్కడే నివసించడానికి తరలిపోయేందుకు సిద్ధమవుతున్నారు నిరుడు చాలా తిప్పలు పడ్డామండి అండ్ అక్కడ ఈ టెంట్లు కూడా ఇచ్చారండి గాలి వస్తేనేమో రయ్యమని వెళ్ళిపోయాయండి చాలా ఇబ్బంది పడ్డాము కాదు ఈ సంవత్సరం పడకూడదని ఇలా కట్టుకున్నామండి మొన్న మాకు సంతకాలు పెట్టేయండి మీరు వెళ్ళిపోదురు కానీ అన్నారండి మళ్ళీ కొంతమంది ఏమో ఇప్పుడు ఇల్లు లేవు పొలాలు లేవు ఏమీ లేవండి అవి ఇస్తే ఇంకా మేము అందరం కలిసి ఒక ఊర్లో ఇప్పుడు ఇప్పుడు వరకు దమ్ముల బిడ్డలలాగా అలాగా బతికేమండి ఇప్పుడేమో ఎవరు విడిపోయాము విడిపోయి కొంతమందికి ఇచ్చారండి కొంతమందికి ఇవ్వలేదండి వాళ్ళకి కూడా ఇవ్వాలని మేము సొంతకాలు పెట్టుకుంటూ ఉన్నామండి వాళ్ళు కూడా ఇస్తే మొత్తం అందరం కలిసి వెళ్దామని కానీ వాళ్ళు కొంత గవర్నమెంట్ ఏమో రేపు మాపు రేపు మాపు అని అలా తిప్పుకుంటున్నారు కానీ పనులు అవ్వట్లేదండి మాకు రావాల్సినవి అన్నీ ఇస్తే మేము వెళ్ళిపోతామండి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చేయండి మేం వెళ్లిపోతామని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అంటుంటే ఈసారి భారీ వరదలు వస్తాయి ఖాళీ చేయండి పునరావాస కాలనీలకు వెళ్లిన తరువాత ప్యాకేజ్ ఇస్తాము అని ప్రభుత్వం అంటోంది గతంలో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిన వారికే ఇంకా పరిహారం అందక ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే తమకు ఎలా న్యాయం చేస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు అందరికీ న్యాయం చేస్తామని అధికారులు చెబుతున్నారు మాకు ప్యాకేజ్ అన్న సంగతే రాలేదండి ఇంకా మా ప్యాకేజీ అన్న అందే ముందుకు తేలలేనివ్వలేదండి ఇప్పటికి కొవ్వూరు ఆఫీస్కి ఎన్నిసార్లు తిరుగుతున్నాము ఇప్పటికీ ఏ అధికారు కూడా ముందుకు వచ్చి ఇది మీకు జరిగిన అన్యాయం మేము చూస్తామన్న ఓడ అక్కడ లేరు ఈ అడవిల్లో ఉంటే ఆ బలుసుకూరో తోటకూర ఏదో ఒకటి కొనుక్కో వండుకొని తిని జీవించుకుంటున్నాం మరి అక్కడికి వెళ్తే మాకు దొరకదు కదండీ గోదావరి వస్తుంది కదండి మరి మా సామాన్లు మేము మోసుకోవాలి ములిగిపోతే మాకు ఎవరు ఇవ్వరు కదా గిన్నెవ్వరు చెంపివ్వరు జనాలు పరితీతే అంటే ఇంకా అలాగే లేచిపోయి వెళ్ళిపోతున్నారు లేచిపోయి వెళ్ళిపోతారు చాలా దిక్కులు వెళ్ళిపోయారు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క ఆవాసాలకు చెందిన లక్ష ఐదు వేల ఆరు వందల ఒక్క కుటుంబాలు ప్రభావితమవుతాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్ధారించింది ఇప్పటివరకు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి సమీపంలో ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు వారి కోసం ఇప్పటి వరకు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి పునరావాసానికి మరో ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు అవసరమవుతాయని తాజాగా రూపొందించిన డిపిఆర్ టూలో పేర్కొన్నారు అంటే పునరావాసం పొందిన వారి సంఖ్య నాలుగు శాతం లోపే ఉండగా చేసిన వ్యయం కూడా దాదాపు ఇరవై శాతమే దాంతో మిగిలిన వారికి పరిహారం విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే గోదావరి నీటిని స్పిల్వే మీదుగా మళ్లించారు ఈసారి వరదలుస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ముంపు కన్నా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు దాంతో పోలవరం ప్రాజెక్టు బాధితులు కొండలపైన ఇళ్లు ఏర్పాటు చేసుకుని తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు మాటలు విని పునరావాస కాలనీలకు వెళ్లిన వారికి అక్కడ తగిన సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డోర్లు వేయలేదు బాత్రూమ్లు అవ్వలేదు ఇల్లు అంతా చేసారండి వైరింగు కరెంట్ ఇంకా కలెక్షన్ ఇవ్వలేదండి బాత్రూములు గొర్రెలు ఇప్పుడు దింపుతున్నారండి తీసి కుళాయిలు కూడా ఇప్పుడే తవ్వుతున్నారండి ఇంటింటికి మా ఇంకా ఇబ్బంది అంటే ఇంకా మరి ఏంటండి మాకు గోదావరి వచ్చి ఒడ్డి దగ్గర ఉందండి గోదావరి రోడ్డు దగ్గర ఉంది పోయిన సంవత్సరం నాలుగు వారం రోజులకే ఇబ్బంది పడ్డామండి ఈసారి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నదంటే మరి పిల్లలతోటి అందరూ చిన్న పిల్లలు ఉంటారు సంటి పిల్లలతోటి ఇబ్బంది పడలేక మేము వచ్చేసామండి పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బీబీసీతో అన్నారు ఇరిగేషన్ కాంపొనెంట్ సహా ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరించాల్సి ఉందని దానికోసం సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు నిర్వాసితులందరికీ పూర్తిగా పరిహారం అందించే బాధ్యత తమదని హామీ ఇస్తున్నారు